శేర్లింగంపల్లి హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో ఉన్న న్యూ హఫీజ్పేట్లో నూతనంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎండీ ఖలీద్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఎండీ ఖలీద్ మాట్లాడుతూ, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా న్యూ హఫీజ్పేట్లో డ్రైనేజ్, మంచినీరు, దోమలు వంటి మరెన్నో సమస్యల గురించి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ సుమారు 4.5 ఏళ్ల పరిపాలనలో చేసిన పనులపై ఆయన మండిపడ్డారు. కలీ సతీమణి అబీదా బేగం, మహిళా జనరల్ సెక్రటరీ, వైఎస్ఆర్ కాంగ్రెస్తో మాట్లాడుతూ, తన భర్తను శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తన భర్త గెలిస్తే శేర్లింగంపల్లిలో ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఖలీద్ గెలుపు కోసం స్థానిక మహిళలు ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మీనా, ఇస్మాయిల్, రేణుక, రహీమా బేగం, మొహమ్మద్ షఫీ, హర్ష బేగం తదితరులు పాల్గొన్నారు. నిలబడడం ఆయన గెలిపించాలని చాలా జనాలు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. ఎట్లయినా మన పార్టీ గెలవాలని నాకు చాలా కోరుకుంటున్నాను. అంతేనమ్మా. ఒకటి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శేలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి శేలింగంపల్లి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అయితే స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా కానీ నేను వివిధ ప్రజలకు సేవ చేసుకుంటున్నానని, అందరికీ సహకారంలో ఉంటానని, అందరి సమక్షంలో వాళ్ళు నా బస్తీవాసులందరూ మద్దతు ఇవ్వడానికి నా ఇంటికి వచ్చాను. అయితే వాళ్ళు ఎలా వచ్చారో నేను కూడా వాళ్ళ తరఫు నుంచి నాకు నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాల వ్యవధిలో నేను అందరికీ సహకరించి అందరి హక్కులు వారి హక్కులు చెందేలా వాళ్ళకు నేను సహకరిస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. ఓటర్ మహాశయ శ్రీనింగంపల్లి కార్యక్రమం అఖ్యవార్ క్యాబ్లతో ఎమ్మెల్యే చేసి హారా బస్తీ జాదా సే జాదా కోసిష్ కర్కే హారా ఖాళీ బైకు లానా ఉంటే కోసిష్ హారీ ఇన్షాల్లా దువా కరింగ్ బిల్కుల్ హై ఔర్ మెహనత్ కరింగ్ అన్నా వైఎస్ఆర్ అన్నా వైఎస్ఆర్ జిందాబాద్ బోలో అన్నా వైఎస్ఆర్ అన్నా వైఎస్ఆర్ అన్నా వైఎస్ఆర్ జిందాబాద్ 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 అండి. హఫీజ్పేట్ నుంచి మాకేమండి, మేము డబ్బు క్లోజ్ కాదండి. చాలా గొప్ప మనిషి వైఎస్ఆర్ రెడ్డి, చాలా గొప్ప మనిషి. ఇప్పుడు మా అన్న జగన్ అన్న నిలబడారు, ఆయన గెలుపు చేయడానికి మా అన్న నిలబడారు. మేమందరూ కలిసి అన్న గెలిపించాలని చూస్తున్నామండి. మీరు మీ ప్రతి ఒక్కరికి ఓటు వేయాలంటే ఒక్కొక్కసారి మీరందరూ యోచన చేసుకోండి. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి లేదు, చేసి ఓటేయండి. మా అన్నకు గెలిపించండి, వైఎస్ఆర్ జగన్ అన్నకు గెలిపించండి.